ఏంటి పుల్లయ్యా ఇలా వచ్చా? ఏం చెప్పమంటారు మాత, నా బాధ. రెండు రోజుల నుండి నా ఫోన్ ఓపెన్ చేయాలంటే భయంగా ఉంది. ఒకటే మ్యూజిక్. మ్యూజిక్? ఏ జాన్రా? ఏంటి మాత మీరు కూడా? ఏదో పరాచకం ఆడితిన బాలక, ఏంటి నిగోళ? అదే ఘోష ఘోష. మాత, మొన్న నా ఫోన్లో నుంచి సడన్గా 20,000 రూపాయలు పోయినాయి. నా ఈమెయిల్, నా సోషల్ మీడియా అకౌంట్స్, పాస్వర్డ్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఏవేవో పోస్టులు చేస్తున్నారు నా అకౌంట్ల నుంచి. నాకేం చేయాలో తోచట్లేదు మాత. మీరేమన్నా సాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చాను. నీ అకౌంట్లో డబ్బులు పోయిన రోజు నీ ఫోన్లో ఏమైనా కొత్త యాప్స్ ఎక్కించడం కానీ ఎవరికైనా ఫోన్ ఇవ్వడం కానీ చేసావా బాలక? లేదు మాత, అలా ఏం చేయలేదు. అవునా? మరి ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? నేను మొన్న మాల్కి వెళ్ళినప్పుడు నా ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. అక్కడున్న యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ యూజ్ చేసి నా ఫోన్ ఛార్జ్ పెట్టుకున్నా. అప్పటి నుంచి నాకు ఈ దరిద్రం పట్టుకుంది మాత. అది కదా విషయం. యూఎస్బి ఛార్జింగ్ స్టేషన్ ద్వారా నీ ఫోన్ని హ్యాక్ చేశారు బాలక. దీన్నే జ్యూస్ జాకింగ్ అంటారు. జ్యూసా? ఏం జ్యూసు? అరే మన పుల్లిగాడికి ఒక బత్తాయి జ్యూస్ పిండి ఇవ్వండి రా. వీడిని శాంతం పిండేశారు. మాల్స్ లేదా రైల్వే స్టేషన్స్ లాంటి పబ్లిక్ ప్లేసెస్లో ఉండే యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్స్కి మనం మన ఫోన్స్ని కనెక్ట్ చేసినప్పుడు వాటిలోకి మాల్వేర్ని హ్యాకర్స్ ఇన్స్టాల్ చేసి మన ఫోన్లో నుంచి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్స్, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ స్టీల్ చేసే ఛాన్స్ ఉంది. ఇలా అవ్వడాన్ని ప్రివెంట్ చేయడానికి ప్రికాషనరీ మెజర్గా ఆర్బీఐ పబ్లిక్ స్పేసెస్లో ఉండే యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్స్ని యూజ్ చేయొద్దని చెప్తుంది.